వరంగల్ నగరంలో అన్నదాతల ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అధికారులు రియల్టర్లు టార్గెట్ గా వెళ్ళిన ఫ్లెక్సీలు కాకరేపుతున్నాయి నినాదాలు నివాస గృహాల మధ్య తలపెట్టినటువంటి మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో రైతులు ఏర్పాటు చేసినటువంటి ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు ఇప్పుడు వరంగల్లో హాట్ టాపిక్ గా మారాయి అసలేం జరిగింది రైతుల ఆర్తనాదాలు ఆమర నిరార్థిక వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేశారు ఇప్పుడు టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం రియల్ మాఫియా మైండ్ గేమ్ ఎలా ఉంటుందో అధికారులు రియల్టర్లు కలిసి ప్రజల జీవితాలతో ఎలా చెలగాటమాడతారో తెలియడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ అన్నదాతల ఆర్తనాదాలు జిల్లా కలెక్టర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్కు ఈ అన్నదాతల ఆవేదన వినే తీరికలేదు ఐదంటే ఐదు నిమిషాలు కేటాయించేందుకు సమయమూ లేదు అసలు వీళ్ళను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు మొత్తంగా నలభై మంది రైతుల జీవితాల్ని సజీవ సమాధి చేస్తూ రెండు వందల మంది కుటుంబాలను బజార్కి ఇడిచారు అధికారులు రియల్టర్లు రెవెన్యూ అధికారులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దోబూచులాటలో రోడ్డున పడ్డటువంటి రెడ్డిపురం అన్నదాతలు మరోవైపు విజయలక్ష్మి కాలనీ ప్రజలంతా కూడా ఆందోళన బాట పట్టారు న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఈ కాలనీ ప్రజలు వారి డిమాండ్ ఏంటో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ఎందుకు మీరంతా ఈ విధంగా ఆమరణ దీక్ష కూర్చున్నారు ఇక్కడ రెడ్డిపురం ఏరియా నందు మురికి నీరు శుద్ధి ప్లాంట్ను నిర్మాణం చేసడానికి ప్రయత్నం ప్రభుత్వం చేసింది సార్ ప్రభుత్వం నిర్బంధంగా ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది మేము ప్లాంట్ ఇక్కడ నిర్మాణం బలవంతం బలవంతంగా సార్ లేదు నలుగురు ఎట్లా బతుకుతారు సీతిపోతాం ఇక చేయని కలెక్టర్ చేయని అన్నదాతల ఆవేదన ఒకవేళ బలవంతంగా తమ భూములు గుంజుకొని అక్కడ మురికి నీటి శుద్ధి కేంద్రం సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కనుక పెట్టినట్లయితే అదే ప్రాంతంలో తామంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్లో భాగంగా హన్మకొండ జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో మురికి నీటి శుద్ధి ప్లాంట్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ రైతుల భూముల్లో అది కూడా ఇళ్ల మధ్య నిర్మించాలని అధికారులు నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది అసలు రెడ్డి సీవరేజ్ ప్లాంట్ చూద్దాం జీడబ్ల్యూఎంస్ అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది పార్సల్ వన్ ఇప్పుడు ఏదైతే రైతులు నిరసన తెలుపుతున్నారో ఆ ప్రాంతం ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడే ఇప్పుడు ప్రస్తుతం సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రెండు వందల కోట్ల నిధులతో స్మార్ట్ సిటీ నిధులతో ఇక్కడ ప్లాంట్ పెట్టడం కోసం నిర్ణయం తీసుకున్నారు రింగ్ రోడ్ అవతల అంటే స్మార్ట్ సిటీ నిబంధనలకు పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ ఫోర్ టెన్ సర్వే నెంబర్లో కనిపిస్తున్నటువంటి పెగడ పెగడపల్లి ప్రాంతం ఇక్కడ ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఎనిమిది ఎకరాలు ప్రైవేటు సంబంధించిన ల్యాండ్ ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించడానికి అనుకూలంగా ఉందని చెప్పి టెక్నికల్ విభాగం అధికారులు మొదట సెలెక్ట్ చేసినటువంటి ప్రదేశం కానీ ఇక్కడ అనూహ్యంగా ఇది రద్దు చేసి ఇక్కడ ఏదైతే ఇప్పుడు రెడ్డిపురం ప్రాంతం విజయలక్ష్మి కాలనీ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఇటు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఇద్దరు కలిసి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఆందోళన బాట పెట్టారు సో ఈ ఆందోళన వెనుక ప్రధాన కారణం ఇక్కడ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కనుక వచ్చినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా దుర్గంధంగా రెడ్డిపురంలో మురికి మురికినీటి శుద్ధి ప్లాంట్ నిర్మిస్తే చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో దుర్గంధమే ఆ ప్రాంతం అంతా శ్మశానంగా మారుతుంది అక్కడెవరు నివసించే పరిస్థితి ఉండదు అందుకే ఇక్కడ వద్దు బాబోయి వద్దు అంటూ మొత్తుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి వేడుకుంటున్నారు రియల్టర్ల కోసం తమ జీవితాల్ని బలి చేయొద్దని కోరుతున్నారు కానీ నెలల తరబడి చేస్తున్న అన్నదాతల ఆవేదన అరణ్య రోజనే అవుతోంది న్యాయం చేయాలంటూ రాసిన లేఖలన్నీ చిత్తు కాగితాలే అవుతున్నాయి ఇక ముఖ్యమంత్రే తమకు దిక్కని ముఖ్యమంత్రే తమను ఆదుకోవాలని లేదంటే తమకు ఆత్మహత్యలే గతి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు మరి ఈ అన్నదాతల ఆవేదన సీఎం వరకు చేరుతుందో లేదో ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపించి తెర వెనుక జరిగిన ఆ గూడు పుటాన్ని వెలుగులోకి తెచ్చి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రెడ్డిపురం ప్రాంతం నుండి కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్